నగరంలో ఇంటి పన్నుల పోటుకు రంగం సిద్ధమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానం అమలుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల్లో ఆదాయ వర్ణులు పడిపోయి వేతనాలు చెల్లింపునకు ఇబ్బందులు ఏర్పడడంతో ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పురపాలికల్లో ఇప్పటి వరకు ఏరియాను బట్టి పన్ను వసూలు చేసేవారు. అద్దెలకు ఇచ్చిన ఇళ్లు, వాణిజ్య అవసరాలకు వినియోగించే భవనాలు ప్రత్యేకంగా విధించేవారు. నిర్మాణ తీరును బట్టి విలాసవంతంగా ఉంటే అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఇకపై కొత్త విధానంలో రెండు రకాలే అమలు చేస్తారు. నివాస, నివాసేతర గృహాలుగా విభజిస్తారు. నివాస గృహాలకు 0.15, వాణిజ్య భవనాలకు 0.30% పెంపుదల విధిస్తారు. భవన రిజిస్ట్రేషన్ విలువను బట్టి పన్ను నిర్ణయించి దానిలో 15% సంవత్సరానికి వసూలు చేస్తారు. ఒంగోలులో 350 అపార్ట్మెంట్లు, వాటిలో 5,000 అసిస్టెంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు పురపాలక సంఘాలు, గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకురుతి, కొత్తగా ఏర్పడిన దర్శి, పొదిలిలో జీవో 198, ప్రకాశం, గజిన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఒంగోలుకు సంబంధించి ప్రస్తుతం ఏడాదికి 19 కోట్ల రూపాయల పన్నుల రూపంలో వస్తుండగా కొత్త విధానం ద్వారా అదనంగా 15% వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణ పన్నుతో పాటు నీటి, డ్రైనేజ్, లైటింగ్, కన్జర్వెన్సీ పన్నులు కూడా దానిలోనే కలిసి ఉంటాయి. ఖాళీ స్థలాల పన్నులను వేరుగా వసూలు చేయనున్నారు. ఈ సంవత్సరం ఆర్థిక వనరులు పెంపొందించాలని ఒక పేరుతోటి నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల ప్రాంతాల్లో ఇలువ ఆధారిత పన్ను వేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన చట్టాన్ని డిసెంబర్లో జీవో విడుదల చేయటం, దాని మీద రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం పార్టీలు నిరసనలు, ఆందోళనలు 5 సంవత్సరాలకి 5 ఏళ్ళకి పెంచాలని, దాన్ని 10 సంవత్సరం 15% చొప్పున పెంచి ఈ 4 సంవత్సరాల్లో 5 ఏళ్ళు ట్యాక్స్ పోయేలా చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని అటు ఆర్థిక శాఖ అనండి, రాష్ట్ర మంత్రులు అనండి, లేకపోతే కమిషనర్లను ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టుకొని ఈరోజు ఈ పన్నులు పెంచేదానికి మరి సమాయత్తం అయ్యారు. మన ఒంగోలు నగరంలో ఉన్నటువంటి జలగల్లాగా పీకుతునే విధంగా తమ విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అన్ని రంగాలకు సంబంధించినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు కానీ, లేకపోతే ఆటో వాళ్ళ మీద పన్నులు వేయటం కానీ, కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ, లేకపోతే మిగతానటువంటి టోల్ ట్యాక్సులు పెంచడం కానీ, ఇట్లాంటి రకరకాల పన్నులతోటి ప్రజలను వేధిస్తున్న నేపథ్యంలో ఈ రోజున మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే నగర పంచాయతీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సమయంలో నష్టపోయినటువంటి పేదలకి, లేకపోతే మధ్యతరగతి ప్రజలకి న్యాయం చేయకపోగా, ఆదుకోకపోగా ఈ ఇంటి పన్నులు పెంచడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఏఐటీసీగా భావిస్తూ ఇప్పటికైనా సరే ఈ ఇంటి పనుల పెంపుదలని నిలిపితేయాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి పురపాలక పురప్రజలు సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది.